మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని కాదని టీడీపీ అధిష్టానం నేలపూడి స్టాలిన్ బాబుకు టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు తనకు టికెట్ రాకపోవడానికి హోంమంత్రి చినరాజప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబే కారణమని సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం రాజప్ప కానీ నామన రాంబాబు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ మనల్ని వెరుపుగా చూడటం తప్ప ఎవరికి కూడా గౌరవ మర్యాదలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉండదు కూడా. అనేక సార్లు పేరు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, పి గన్నవరంలో టీడీపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి, వివరాలేంటి? సంతోషి, తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితమే తన అనుచర గణంతో సమావేశం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి తనకి సీట్ని కేటాయించకుండా మరో సాధారణ నాయకుడిగా ఉన్నటువంటి నేలపూడి స్టాలిన్ బాబుకి ఆ సీటు కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన వర్గంతో సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవడానికి అయితే ఆయన సిద్ధపడ్డారు. ఈ దిశలోనే తాను ఒంటరిగా బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని, టీడీపీకి అటు ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానో దాంతో ఈ టీడీపీ పార్టీకి తాను రాజీనామా చేసినట్లు కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఆయన ఒక ఇంత అసహనానికి ఆవేదనకి గురైన పరిస్థితి నెలకొంది. ఏదైతే ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో పాటు జిల్లా అధ్యక్షుడు కూడా తనను మోసం చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలతో అక్కడ తరచూ కూడా అనేక మార్లు స్టాలిన్ బాబు ఎవరు అని చెప్పి ప్రశ్నించినప్పటికీ కూడా అతను ఎందుకు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, ఎందుకు అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని అడిగినప్పటికీ కూడా సమాధానం చెప్పకుండా అతను ప్రోత్సహించి కావాలని నేడు నన్ను పక్కన పెట్టి వాళ్ళకి అతనికి సీటు వచ్చేలా వాళ్ళు చేశారని చెప్పి ఆయన ఒక దశలో మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో పలు చోట్ల రాజీనామాలు, అసంతృప్తులు రగులుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదని అంతా భావించారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే పీగన్నవరం ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా రాజీనామా బాటలో ఉన్నారని చెప్పవచ్చు. ఆయన వ్యక్తిగతంగా స్థానికంగా ఉన్నటువంటి తన అనుచర గణంతో కలిసి నిర్ణయం తీసుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండడానికి సిద్ధపడినట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ని చంద్రబాబు నాయుడు చక్కదిద్దుతారా మాట్లాడి, లేక ఆయన ఈ రాజీనామా బాటలోనే ముందుకు సాగుతారా అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంతోషం. రైట్ గోపి, థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ చైర్మన్ అన్నాడు, ఆయన పక్క నుంచి వచ్చి అక్కడ నిలబడితే మనం జడ్పిటిషన్ ఎక్కించుకున్నాం. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు, ఆయన చైర్మన్ పీకేసినప్పుడు కూడా గన్నవరం మండలం అంటే తెలుసు. నేను పదవి కోసం అహంగా కష్టపడి పనిచేస్తున్నాడు లేదు మీకే తెలుసు. అటువంటి కార్యక్రమంలో తప్పుడు తడకలతో కూడినటువంటి రాష్ట్ర పార్టీ ఎన్నో తప్పుడు విధానాలు చేస్తున్నాయి. వేది మీద పెద్దలందరూ మాట్లాడారు, నాకేదో పనులు కావాలని నేను అర్థం చెప్పలేదు, రాబోయే కాలంలో నాకు ఏదో పదవిస్తారని నాకు లేదు. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం, ఇక్కడ జరిగినటువంటి అన్యాయం మీరు ఖండించట్లేదు. ఏ విధంగా ఖండించట్లేదు నేను చెప్తాను. ఈరోజు మన ఇచ్చిన పేర్లు ఒకటి, అక్కడ ఉన్నటువంటి పేర్లు ఒకటి, ఉన్నటువంటి కార్యక్రమం రాజప్ప కానీ నామన రాంబాబు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ మనల్ని వెరుపుగా చూడటం తప్ప ఎవరికి కూడా గౌరవ మర్యాదలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉండదు కూడా. అనేక సార్లు పేరు పేపర్లో వస్తున్నాయి, ఈడెవడు ఎందుకు చేస్తున్నాడు, వీడు ఏంటి కార్యక్రమం, ఈ నిధులు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ఏంటని చెప్పి అనేక సార్లు నేను జిల్లాలో మొదలు పెడితే ఇక్కడ అనేక సార్లు చెప్తే